హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం 32 సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫోల్డింగ్ సైడు, ఇది ఓపెన్ సైడు. లైనింగ్ మనము 14 ఇంచెస్ లెంత్ దగ్గర మనము మార్కింగ్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఇది 32 సైజ్ కదండి, 2 ఇంచెస్ కంటే మనము నెక్ వెడల్పు ఎక్కువ కట్ చేయొద్దు, షోల్డర్స్ అనేవి జారుతాయి. ఈ 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి. మనము రౌండ్ నెక్ పెట్టుకోవడం కోసం ఇలా షేప్ అనేది ఇలా చేసుకోవాలి, అప్పుడు యూ నెక్ వస్తుంది మనకు. ఇప్పుడు షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకొని మనము అండర్ఆర్మ్స్ 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు. 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇట్లా 32 కాబట్టి 8 ఇంచెస్ ప్లస్ 2 మార్జిన్ కోసం 2 ఇంచెస్, మొత్తం 10 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. మార్జిన్ కోసం చేసి తర్వాత 8 ఇంచెస్ దగ్గర నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. నడుము వచ్చేసి 37.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఎక్కువ మార్జిన్ కోసము ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనము అండర్ఆర్మ్స్ దగ్గర ఇట్లా సంఖ డీప్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఒక్కసారి ఇప్పుడే గీసేసుకోండి, రెండు కూడా. ఇలా గీసిన తర్వాత మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీరు ఇంకోసారి చెక్ చేస్తున్న చూపెడుతున్నా 8 ఇంచెస్. వెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇప్పుడు మనము డాట్ కోసము ఒక 2 పాయింట్స్ అంత పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఇలా డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ రావాలి. నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. స్లీవ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మిడిల్ పార్ట్ కూడా అలానే తీసుకొని మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ నుంచి వెళ్ళి అక్కడ వరకు లెంత్ చూడండి, 3 ఇంచెస్ పెట్టాను. ఇలా షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేసిన తర్వాత ఫ్రంట్ డీప్ 1/2 ఇంచు తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. షేప్ అనేది కరెక్ట్ రావాలి. ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్లో వేసుకొని మొత్తం అవుట్లైన్ అంతా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకుంటే మనము ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఈజీ ఉంటుంది మార్కింగ్. ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ కూడా మనం ఇప్పుడే చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మార్కింగ్ పెట్టండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని
32 సైజ్ కాబట్టి 6 ఇంచెస్ పెట్టద్దు, 5½ పెట్టాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చే ప్లేస్లో 4 ఇంచెస్ పెట్టుకోవాలి. సెంటర్ పార్ట్లో మనము 12½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని చిన్న డాట్ పెట్టుకొని ఇప్పుడు మనము సైడ్ జాయిన్ నుంచి వెళ్ళి ఇలా షేప్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి వరకు ఇలా షేప్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. 12½ ఇంచెస్, 4 ఇంచెస్ ఫ్రంట్, 5½ ఇంచెస్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ మనకు 10 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇది 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర 3½ ఇంచెస్, సైడ్ ఫిట్టింగ్ దగ్గర వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకొని దీన్ని ఇట్లా చిన్న కర్వ్గా లైన్ గీసుకొని చూడండి, 3½ ఇంచెస్, 3 ఇంచెస్, 9 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.